నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆయన మీడియా మొదటి ప్రస్థానం విశాఖపట్నం జిల్లాలో ప్రారంభమైంది. అప్పటి నుంచి వెనక్కి చూడకుండా ఈనాడు అనితర సాధ్యమైన స్థాయిలో ఎదిగింది. బేగంపేట కేంద్రంగా ఏర్పాటైన మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ శిఖర స్థానంలో నిలిచింది. ఈటీవీ, ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి, బ్రిసా, ఈటీవీ భారత్, ఉషా కిరణ్ మూవీస్, డాల్ఫిన్ హోటల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటన్నిటికీ పునాది వేసింది, మహావృక్షంగా ఎదిగేలా చేసింది మాత్రం రామోజీరావు. ఆయన కార్యదక్షత, అంకుటిత దీక్ష ఆ సంస్థలను ఆ స్థాయిలో నిలబెట్టాయి. 88 సంవత్సరాల వయసులో రామోజీరావు కాలం చేశారు. వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన దిగంతాలకు వెళ్లిపోయారు. మహావృక్షం లాంటి ఆ సంస్థలను ఇప్పుడు ఎవరు కాపాడుతారు? వాటికి ఎవరు రక్షణగా నిలుస్తారు? రామోజీ లేని లోటును భర్తీ చేయడం సాధ్యమేనా? ఇంతకీ ఆయన వారసులు ఎవరు? ఆయన ఆస్తులు ఎంత? ముందు నుండే రామోజీరావుకు ముందు చూపు చాలా ఎక్కువ. వచ్చే 20 ఏళ్ల కాలాన్ని ముందుగానే ఊహించి దానికి తగ్గట్టుగా అంచనాలు రూపొందించడంలో ఆయన దిట్ట. అలాంటి రామోజీరావు చేసిన వ్యాపారాలలో నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఫెర్టిలైజర్ వ్యాపారం ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది. సోమా కూల్ డ్రింక్స్ నష్టాలు తెచ్చిపెట్టింది. కొన్ని పత్రికలు ప్రారంభిస్తే అవి కూడా ఇబ్బంది కలిగించాయి. ఆ కష్టాలను కూడా గెలుపు పాఠాలుగా మార్చుకొని ఓటమి దిశగా వెళుతున్నామనుకున్న సమయంలో దేనికి తలవంచకుండా ముందుకు సాగారు. అలా రామోజీరావు తనను తాను మీడియా మొఘల్గా ఆవిష్కరించుకున్నారు. తన సంస్థలను అంతకంతకు ఎదిగేలా చేసుకున్నారు. చిన్న కుమారుడు సుమన్తో విభేదాలు తలెత్తడంతో దూరం పెట్టారు. అంతే తప్ప కొడుకని వాత్సల్యం చూపించలేదు. ఎందుకంటే జీవితంలో ప్రతి విషయాన్ని వ్యాపార కోణంలో చూసే రామోజీరావు తన తర్వాత తాను ఏర్పాటు చేసిన సంస్థలను విజయవంతంగా నడిపించేందుకు మరో తరాన్ని కూడా తయారు చేశారు. కాగా రామోజీరావుకు అత్యంత దగ్గరివాడు, మేలు కోరేవారు బాపినేడు. ఇక అతను రామోజీరావుకి వెన్నెముకు లాంటి వాడు. ప్రతి దాంట్లో ఆయనకు తోడు, నీడగా ఉండేవాడు. ఇక ఆయన కష్టాల్లో, సుఖాల్లో బాపినేడు పాత్ర విడదీయలేనిది. రామోజీ జీవితంలో భాగస్వామి రమాదేవి తర్వాత ఆ స్థాయి వ్యక్తి బాపినేడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ మధ్య ఆయన కన్ను మూసినప్పుడు రామోజీరావు మానసికంగా వేదన చెందాడు, శారీరకంగా కుమిలిపోయారు. వాస్తవానికి ఏ విషయంలోనూ ఇబ్బంది పడని, కలత చెందని రామోజీరావు బాపినేడు మరణం తర్వాత తీవ్రంగా నిర్వేదంలో కూరుకుపోయారు. బాపినేడు ఉన్నంత వరకు రామోజీరావు తన కుటుంబ సభ్యులను మరింత లోతుగా సంస్థల్లో వేలు పెట్టనిచ్చేవారు కాదు. ఆయన మరణం తర్వాత తన సంస్థలను కుటుంబ సభ్యులతో వికేంద్రీకరించడం మొదలుపెట్టారు. అంతేకాదు, ముందుగానే చెప్పినట్లు తన తరాన్ని తయారు చేసుకున్న రామోజీరావు తాను బ్రతికినున్నప్పుడే ఆయా శాఖలను వారికి కేటాయించారు. అన్నదాత, విపుల, చతుర, బాల భారతం వంటి వాటిని మూసివేసిన తర్వాత ఈనాడు బాధ్యతలను పెద్ద కుమారుడు కిరణ్కు, ఫిల్మ్ సిటీ బాగోగులను చిన్న కుమారుడు సతీమణి విజయేశ్వరికి, మార్గదర్శి వ్యవహారాలను పెద్ద కోడలు శైలజకు, ఈటీవీ భారత్ కిరణ్ రెండో కూతురు బృహతికి, ఇక మిగతా సంస్థల బాధ్యతలను సుమన్ కుమారుడు కిరణ్ కుమార్తెలు ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించేశాడు. అయితే తన చివరి శ్వాస వరకు కూడా రామోజీరావు ఈనాడు కోసమే పనిచేశారు. తన జీవిత కాలం ముగింపులోనూ ఈనాడు పత్రిక చదివి ఎడిటోరియల్ సిబ్బందికి సూచనలు చేసేవారు.
ఎక్కడో కృష్ణా జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు హైదరాబాద్ దాకా విస్తరించారు. పత్రిక, పచ్చళ్ళు, సినిమా, వస్త్రాలు ఇంకా చాలా వ్యాపారాలలో అడుగుపెట్టారు. అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ప్రస్తుత తరం చేతిలో ఆ వ్యాపార సంస్థలు వృద్ధి చెందుతాయా లేక మరొకరి చేతుల్లో వెళతాయా అనేది పక్కన పెడితే రామోజీ అనే పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఆ చంద్ర తారార్కం, ఆ కీర్తి వెలుగు నిలుతూనే ఉంటుంది. కాగా రామోజీరావు ఆస్తుల విషయానికి వస్తే 2021 నాటికి రామోజీరావు ఆస్తుల విలువ అధికారికంగా 4.5 బిలియన్ డాలర్లు, అంటే 37,583 కోట్లుగా తెలుస్తోంది. అయితే ఒక రామోజీ ఫిల్మ్ సిటీ దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాని విలువే 1,000 కోట్లలో ఉంటుంది. ఇక తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ లోని కోకాపేట భూముల విలువ ప్రకారం చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ భూముల విలువే సుమారు 120,000 కోట్ల రూపాయలని అంచనా ఉంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.